నాలుగు ఐదు రోజులు. అవును, మీ అందరికి అందుబాటులో లేను, ఎందుకంటే రాయపూర్ పోయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో నాలుగైదు రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి పర్యటన చేయడం జరిగింది. అక్కడ రైతాంగాన్ని కలిసి అక్కడ ఉన్నటువంటి రూరల్ ఇండస్ట్రియల్ పార్కులను సందర్శించి ఇక్కడ తెలంగాణ నుంచి రైతాంగాన్ని తీసుకుపోయి ఓ పది బస్సులలో తీసుకుపోయి వాళ్ళ అకామిడేషను, వాళ్ళ నిద్ర, వాళ్ళ పర్యటన, వాళ్ళ వ్యవహారము ఇదంతా, తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్మెంటు, తర్వాత ఇతర అధికారుల అపాయింట్మెంటు, వీటన్ని వ్యవహారాలతోటి ఒక వారం రోజులు పోయింది. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇక్కడ కేటీ రామారావు తర్వాత కేసీఆర్ లేకపోతే ఈ కుటుంబం చెప్తున్నటువంటి మాటలు పచ్చి అబద్ధాలని మనం నిరూపించడం జరిగింది. అక్కడ వాస్తవాన్ని కూడా చాలామంది తెలంగాణ రైతాంగం, అరే తెలంగాణ ఇన్ని రోజులు మనం విన్నాం కదా తెలంగాణలో ఇంత అద్భుతాలు ఇంకేడున్నాయి భారతదేశంలో అని అనుకున్నారు. ఆడికి పోయి చూస్తే, ఛత్తీస్గఢ్కి పోయి చూస్తే మన తెలంగాణ రైతు విధానం గీకనికి కూడా పనికిరాదు, నాలుగు గీకనికి కూడా. కేసీఆర్ పరిపాలన ఎంత జూటా పరిపాలనో, కేసీఆర్ ఎంత మోసకాడో మన రైతాంగాన్ని, ఛత్తీస్గఢ్ రైతాంగాన్ని ఇద్దరిని ఒకే వేదిక మీద కూర్చుండబెట్ట, మన రైతుని ఇంకో రైతుని ఇద్దరిని ముఖాముఖి కూర్చుండబెట్టి ఈయనకో మైకు ఆనకో మైక్ ఇచ్చి నీకేం డౌట్ ఉన్నాయి ఈయన అడిగంటే, అయ్యా మా తాన మద్దతు ధర 2000 రూపాయలు ఇస్తా ఉన్నారు, మీతాను ఎంత ఇస్తున్నారు వరి ధాన్యానికంటే, మా తాన 2600 రూపాయలు ఇస్తున్నారని రైతు చెప్పిండు. మా తాన ఇవాళ కొంటే ఎప్పుడు వస్తాయో పైసలు తెలియదు అంటే, మా తాన 3 రోజులకే వస్తాయి సార్, ఇవాళ కొంటే 3 రోజులు మా ఖాతాలో పడతాయి అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి రైతు మీకు రుణమాఫీ చేసిరంటే మాకు మొత్తం రుణమాఫీ చేసారు, టోటల్గా ఒకింట్లో 3 రుణాలు తీసుకుంటే 3 రుణాలు మాఫీ చేసిరు, ఒకింట్లో ఒక్కనికే కాదు, ఎంత అంటే 18 లక్షల రుణం ఉంటే కూడా మాఫీ చేసిరట ఒకటే దెబ్బకు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏది ఎకరాకు 12 క్వింటాలు మాత్రమే ఉంటది మా ప్రభుత్వం అని చెప్పి, ఏది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉంటదని కేటీ రామారావు చెప్పిండు. ఈయన అడిగిండు, అయ్యా 12 క్వింటాలే కొంటారా మీరు అని చెప్పి, 12 క్వింటాలే కొంటారా మీ ధాన్యం అంటే, లేదు లేదు 20 క్వింటాలు కొంటారు మా ప్రభుత్వం, 2640 రూపాయలు ఇచ్చి కొంటదని చెప్పి. గిన్ని జూటా మాటలా, ఒక ముఖ్యమంత్రి కొడుకు తెలంగాణ రైతాంగమా మిమ్మల్ని ఎంత మోసం చేస్తుందో చూడండి. ఈ వాస్తవానికి ఇది ఒక మీడియా సంస్థనో మనలాంటి క్యూ న్యూస్ ఇది చేసే కార్యక్రమం కాదు, ఇది యూట్యూబ్ చరిత్రలోనే ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చేసినాం. ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని 400 మంది ముఖ్యమంత్రిని కల్పించిన ఇవ్వాలంటే ఇలా ఇది సాధ్యపడుతుందా తెలంగాణలో? అక్కడ చూసింది ఏంది, అక్కడ చేసింది ఏంది, మొత్తం మీకు అన్ని మేము ముంగడి తెస్తాం. షాంపిల్గా మీరు ఒక మాట చూస్తే మొత్తం మీకే అర్థమవుతుంది ఏం చేసాడు తిన్మార్మల నాడికి పోయి అని అంటే, ఇగో మన గడ్డ ఆత్మగౌరవాన్ని, ఎస్ జయ జయ హే తెలంగాణ జననీ జన కే జయ కేతనం అని చెప్పి ఆ పాట ఛత్తీస్గఢ్లో ఏ పిచ్చలు అందరు నిలబెట్టా. మన ముఖ్యమంత్రి కలిసి రమ్మనండి. రైట్, ఈ విధంగా కామెడీ మల్రెడ్డి జీ, భండారి బిర్యానీ, సత్రయ్యా జీ, శ్రీ భోపియా జీ, శ్రీ బొడ్డు జీ, శ్రీ మద్దారా సత్ర మాన్ని ముఖ్యమంత్రి జీ గా ఆయనకు స్వాగతం సన్మానం చేసిన మనోళ్ళు సన్మానకరి గొంగడి తెలంగాణ రైతులు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి కిసాన్ సాథీ జో తెలంగాణ సే ఆయే ఉంచే నే శ్రీ నవాజ్ ఖాన్ జీ ఔర్ దుర్గ్ కే జిల్లా అధ్యక్ష భై, ఇట్లా రైతాంగాన్ని కల్పించి వాళ్ళ ముంగట ఇదేగా. అరే ఇది చిన్నది ఉండాలి, ఒక్క చిన్నది కూడా. రైట్, ఇగో చూడండి ప్రజలారా, ఇది కూడా ఇది కాదు,
ఇగో వరి వండితే ఛత్తీస్‌గఢ్ లో అక్కడి ప్రభుత్వం ఎకరానికి ఎన్ని క్వింటాలు కొంటుందో ఎరికేనా మీకు కేవలం ఎకరానికి రైతు ఒక ఎన్ని క్వింటాలు వండిచినా ఎకరానికి అక్కడి ప్రభుత్వం కొనేది 12 క్వింటాలు మాత్రమే ఏమన్నాడు కేటి రామారావు పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ లో కేవలం 12 క్వింటాలు మాత్రమే కొంటారన్నాడు खाली 12 क्विंटल लेते गवर्नमेंट बोले सर यह सही है 12 क्विंटल लेते पानी नहीं नहीं 15 क्विंटल लेते इस साल 20 क्विंटल खरीदेंगे अभी 20 किलो में తీసుకుంటాం ఎకరాకి అని చెప్తా ఉన్నా గతంలో 17 క్వింటాలు తీసుకున్నాం ఇప్పుడు 20 క్వింటాలు 20 క్వింటాలు 10 క్వింటాలు వచ్చినా 20 క్వింటాలు వచ్చినా 15 వచ్చినా మార్కెట్ కోవాలి మిల్లర్ ఎంత చెప్తే గంటకు అమ్ముకోవాల్సిందే తప్ప ప్రభుత్వ రక్షణ లేదు కనీస మద్దతు ధర లేదు ఏమన్నాడు కనీస మద్దతు ధర లేదన్న ఏ క్వింటా దాంకో कितना दे रहे तो 9000 रुपए प्रति एकड़ हर साल देंगे ये तय किए और इस साल जो पिछले साल जो धान बेचे ना अभी दिसंबर में दिसंबर जनवरी में उसको पड़ रहा है 2640 रुपया 2640 रुपया 2640 और 2660 और अभी जो धान अब लगा रहे हैं अभी लगाएंगे वो पड़ेगा 2800 रुपया 2800 గుంటం అని చెప్పి ఇప్పుడు వచ్చే ధాన్యాన్ని 2660 రూపాయలు 40 రూపాయల నుంచి 2660 రూపాయలు ఇప్పుడు ఏమన్నాడు ఈయన చెప్పినే రెండు బడ్డమే మాటలేనా ఒకటేం 12 క్వింటాలే కొంటారని చెప్తే నేను చక్కగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రినే వేదిక మీద నుంచి ప్రశ్నలు అడిగినా అయ్యా మా మంత్రి గారు మీరు 12 క్వింటాలే కొంటారని అంటా ఉన్నాడు ఇది నిజమా అంటే ఇది తప్పు గతంలో 15 క్వింటాలు కొన్నాం ఇప్పుడు 20 క్వింటాలు కొంటా ఉన్నాం అని చెప్పినం అక్కడ కనీస మద్దతు ధర లేదని కేటి రామారావు మన రైతాంగానికి చెప్తా ఉన్నాడు నేను అదే ముఖ్యమంత్రి గారిని అడిగిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ గారిని ఏమని అయ్యా మరి మద్దతు ధర లేదట ఎంత ఇస్తా ఉన్నారు మీరు క్వింటాలు కంటే 2640 రూపాయలు కట్టియబోతా ఉన్నాము ఇప్పుడు ఈ ఆడాది నుంచి 2800 రూపాయలు ఇప్పుడు బండే పంటకి ఇస్తాం కింటా వరికి అని చెప్పి చెప్తా ఉన్నాడు మన దగ్గర 2060 రూపాయలు అక్కడ 2660 రూపాయలు 660 640 ఇక రెండో విషయం ఏందంటే మన తాన అసలు ఈ రైతులను ఛత్తీస్‌గఢ్ రైతులను ఎవ్వడు పట్టించుకోలే వాళ్ళంతా ఆగమైపోయారు వాళ్ళకి రుణాలు మాఫీ కాలేదని చెప్పిండు ఇవే బడవై మాటలు అక్కడ ఇచ్చేది ఎకరానికి 2000 రూపాయలు కూడా లేదు ఆప్నే కిసానో కా ఖర్చా పూరా మాఫీ కియా నహీ కియా पूरा कर्जा माफ सारे किसानों के कर्जा माफ किया मैं बताना 18 लाख किसान कर्जदार थे उसके 9500 करोड़ रुपया एक झटके माफ किया मैंने सुशीर कदा एवन्नडो ఆ రైతుల ఆగమైపోయినను వాస్తవానికి ఈ ఛాలెంజ్ కేటి రామారావు చేసిన ఛాలెంజ్ ని ఇటు కాంగ్రెస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇంకొక రైతు సంఘమో స్వీకరించి ఈ కార్యక్రమాన్ని చేసిందండి కానీ ఇవి తప్పుడు మాటలు ఈ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది కేటి రామారావు గారు చెప్తా ఉన్నారని విషయాన్ని మీ అందరి కళ్ళ ముందు పటాపంచలు చేయడం కోసం 10 బస్సులలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ మినహాయిస్తే అన్ని నియోజకవర్గాల నుంచి రైతాంగాన్ని తీసుకుపోయిన అన్ని నియోజకవర్గాల నుంచి రైతాంగాన్ని తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముందే ఈ రైతాంగాన్ని కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి ముందే కూర్చోబెట్టి ఇళ్ళ ముందే నేను ప్రశ్నలు అడిగిన ముఖ్యమంత్రిని భూపేష్ బగేల్ గారిని ఇప్పుడు ఏమైంది ఫైనల్ గా రుణమాఫీ రుణమాఫీ ఒకే దెబ్బతోటి 3 గంటలలో అందరి రుణాలు మాఫీ చేశామని చెప్పిండు ఒక కుటుంబానికి 18 లక్షల రూపాయల రుణం అంటే కూడా అది కూడా మాఫీ చేశామని చెప్పిండు అది కూడా లక్ష రూపాయల రుణమాఫీ లేదేడా లక్ష లేదు ఏం లేదు ఇక తెలంగాణ రైతాంగాన్ని అదే వేదిక మీద అడిగిన ఆ ఉస్కా అది గిరి సమన చలా గయా అబి ఆ బేటా 11 లక్ష మత జా 10000 హో జా పట్ అబి తక్ 4.4% ఇది కేటి రామారావు చెప్పింది తప్పని మీకు అర్థమైందా లేదా అర్థమైందా తిన్మార్ మలన సచ్పోలే ఏ సచ్పోతే నై రైట్ ఇప్పుడు చెప్పు కేటి రామారావు గారు ఇప్పుడు చెప్పిగా ఎందుకు ఈ బటవాయి మాటలు చెప్తా ఉన్నారు తెలంగాణ రైతాంగానికి ఏం విధానం లొటపిస్ విధానం నీది ఆ నీ రైతు బంధు దేశంలో ఏడలేదా నీ దిక్కుమాల రైతు బంధుతో తు అని ఉంచుతా ఉన్నారు జనం ఎవరికి పెట్రోల్ బంకులకు షెట్లకు గుట్టలకు ఆ కౌలు రైతులకు ఏం లేదు ఇంకా అక్కడ తెలంగాణ రైతాంగం చూడాల్సినటువంటి ఒక అంశం ఉంది
छत्तीसगढ़ लो नेनु ना कल्ल तो चूसिनटुवंटि अंशालु मी अंदरिकि कोंचेम विवरिंचे प्रयत्नं चेस्ता ఇది ఎంత పెద్ద విషయం అంటే దయచేసి ప్రతి రైతు చూడాలి మన కేసీఆర్ చెప్పేటువంటి కేసీఆర్ ఏం చేసినంటే పావుల పనికి పెట్టిండు బారాన ప్రచారం చేసుకున్నాడు అక్కడనేమో రూపాయికి రూపాయి పనికి పెడతా ఉన్నారు ప్రచారం లేదు ఇక్కడ ఛత్తీస్గఢ్ ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఛత్తీస్గఢ్ లో वरी धान्यम क्विंटा के अंता छत्तीसगढ़ लो रेंडु वेला आर वंदर नलबे रूपये तेलंगाना लो रेंडु वेला पदो इरवे नलबे नलबे अनुको इकड़ा इदी इकड़ा येना जब तो इगा इकड़ा इदे छत्तीसगढ़ लो వరి కాకుండా ఇతర పంటలు పండించేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఎకరాకు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు అంటాడగా కాక ఓకే ఇతర పంటల రైతులకు యాడాదికి 10000 రూపాయలు వాళ్ళ బ్యాంకులో ఇస్తది ప్రభుత్వం నువ్వు ఏమనబండి చూడగా యాడాదికి 10000 రూపాయలు ఇస్తది ఇక్కడ 0 రూపాయి లేదు రూపాయి లేదు ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ భూమి లేని పేదలకు రైతు కూలీలకు యాడాదికి 7000 రూపాయలు ఇస్తది ఓకే ఇక్కడ 0 ఏకాన పైసా లేదు ఇక్కడ ఏది ఛత్తీస్గఢ్ లో ఈ రైతులు పండించిన ప్రతి పంట రైతులు పండించిన వ్యాపార ఉత్పత్తులు కూడా పెండ కూడా ప్రతి పంట మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వమే కొంటది మొత్తం మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వమే కొంటది ఇక్కడ జోనల్ కొంటే పైసలు రావు ఎటు పోతాయి ఏమయితో రోడ్లకి తిరగాలి ఏమీ లేవు ఇక ఇంకొక విషయం చెప్తా ఉన్నా రుణమాఫీ పశువుల పేడ బరే పెండను 2 రూపాయల కిలో కొంటుంది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ 2 రూపాయలకు కిలో పెండ పెండ కొంటా ఉంది ఆ వీడియోలల్లో ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ లేదు 0 రుణమాఫీ yes చాలా ఇంపార్టెంట్ ఇది రుణమాఫీ రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తా అని చెప్పేసి చెప్పిన ఏం లేదు ఆడ రుణమాఫీ 100% అమలు 100% అమలు చేశారు ఇక్కడ 4.4% అమలు చేశారు చూడండి ఇక్కడ ఇగ ఇయన ఇచ్చేది ఏందయ్య అంటే ఇవన్నీ ముంచి ఎకరాకు 5000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏమన్నా ఉందా భూమి మీద అంటాడు మరి ఇయన్ని ఇస్తున్న ప్రభుత్వం ఏంది మీరు చెప్పండి ఇవన్నీ కలుపుకుంటే దీంట్లో ఇది పావుల కూడా కాదు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పోయి ఛత్తీస్గఢ్ రైతాంగాన్ని మీరు కలుపుకోరి నేను తీసుకొచ్చిన పర్యటన తప్పదు మీరే రైతాంగాన్ని కలుపుకోరి వాళ్ళే పోయిరు డైరెక్ట్ వాళ్ళే పోయి రైతాంగాన్ని అడిగారు ఏంది బాయి సాబ్ ఈ భూపేష్ బగెల్ కా సర్కార్ క్యా కియా కిసానం కి అంటే ఒకటే మాట మై ఖుద్ బీజేపీ హూ చాలా మంది రైతు ఓకే మేం బీజేపీ మగర్ భూపేష్ బగెల్ కా సర్కార్ అగ్లే బార్ భీ ఆనా చాయి అంటారు అంటే ఇంకొకసారి కూడా రావాలని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు అంటే రైతులకు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు ఇంకా ఇదే కాదు అజా ఇంక ఇదే కాదు ఇక గమ్మత్ ఏంటంటే మన తాను చెప్పింది కదా కేసీఆర్ ఏమని ఏమని చెప్పిందంటే మహిళా పారిశ్రామిక వాడలు అని చెప్పిన మన తార మహిళా పారిశ్రామిక అది కూడా క్లోజ్ మహిళా పారిశ్రామిక వాడలు అని చెప్పిన మనకు ఇక్కడ ఛత్తీస్గఢ్ లో మహిళలకు సంబంధించి ఈ బర్రె పేడ సేకరణ ఏదైతే ఉందో పేడ సేకరణ స్వయం సహాయక సంఘాలకు ఇచ్చాడు అది మహిళా సంఘాలకు రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ అని పెట్టిండు రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ అని పెట్టి ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో కోళ్ల పెంపకం కోళ్లు గొర్రెలు చేపలు తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చేటువంటి ఆ కాంపోనెంట్స్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఉత్పత్తులకు సంబంధించి స్వయం సహాయక బృందాలు అక్కడ ఛత్తీస్గఢ్ లో గోటాన్స్ అంటారు గోటాన్స్ అంటే గోటాన్స్ గోటాన్ అంటే పశువులకు
రెసిడెన్షియల్ హాస్టల్. ఓకే, పశువులకు, పశువులకు రెసిడెన్షియల్ హాస్టల్ ఎట్లా మళ్ళా వీటిని ఈ పశువులను పెంచుతారు. ఓకే, అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతులు వరి పండిస్తారు కదా, పండించిన పంటను తగలబెట్టకుండా భూపేష్ బాగేల్ సర్కార్ ఏం చేసిందంటే మీరు ఆ పంటను తగలబెట్టకుండా అదే పంటను కట్ చేసి అది వరి ఏది దాన్ని ఏమంటారు గడ్డి, ఆ గడ్డిని తీసుకొచ్చి గొట్టాన్ని కాడేసిపోతారు రైతులు. ఈ గడ్డిని ఈ పశువులకు పెడతారు. ఈ పశువులు ఆవార పశువులు అంటారు. అంటే ఈ ఎవరియో తెలియకుండా తిరుగుతున్నటువంటి పశువులని అనాథ పశువులని. ఎవరికన్నా ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఆవుంటే పాలు వస్తాయని ఇటుకాడ కట్టేసుకుంటారు, ఈ మొగదాన్ని బయటికి వెళ్ళగొడతారు. ఇవన్నిటి జమ చేసి ఒక్కొక్క గ్రామంలో ఒక గొటాన్ ఉంటుంది, ఒక కోళ్ల పెంపకం ఉంటుంది, ఒక గొర్రెల పెంపకం, చేపల పెంపకం, ప్రతి ఊర్లో చెరువు, ప్రతి ఊర్లో ఒక చెరువు. ఓకే, మేమే మత్స్య పరిశ్రమ అంత కథ ఎంత ఉత్తదే, ప్రతి ఊర్లో చెరువు, ప్రతి మన దగ్గర గొర్రెలు ఇస్తారు, ఆడేమి ఇస్తారు అక్కడ గొర్రెలు, ఇక్కడ గొర్రెలు మేకల పెంపకం అంతా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి ఇచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి మహిళలే గొర్రెలను ఇవన్నిటిని పెంచుతా ఉంటారు, వీటికి దానాలు పెడతా ఉంటారు, తద్వారా వేల కోట్ల రూపాయలు అక్కడ మహిళా సంఘాలు సంపాదించినాయి. ఆటోమేటిక్ చూడు, అక్కడ ఇక్కడనేమో మహిళల పుస్తెలు తెగిపోతా ఉన్నాయి, పైసలు దాచుకుంటే అవి కూడా తీసుకుని తాగి 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 తెలంగాణలో పుస్తెలు తెగిపోతా ఉన్నాయి. ఇక రెండో విషయం ఏంటంటే మనోడు ఏమన్నాడు, భారతదేశంలోనే ఏడలేదు ఏంది మన లెక్క కరెంట్ 24 గంటలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా అంటే, గమ్మత్ విషయం ఏంటంటే 24 గంటల కరెంటు మన దగ్గర ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కదా, 24 గంటల కరెంటు ఎంత, 24 గంటలు పోయి ఇప్పుడు 8, 9 గంటలు, 10 గంటలు అవునా కాదా? కానీ ఛత్తీస్గఢ్ లో 24 గంటల కరెంటు 5 HP 5 హార్స్పవర్ వరకు ఫ్రీ. సోడిగా 5 హార్స్పవర్ మించింది ఇంకెవడు పెట్టాడు మోటర్. అవును, ఈ 5 HP వరకు 100% రైతాంగానికి ఫ్రీ. రెండో విషయం ఏంటంటే మోటార్ అయితే మనోడు ఏం చేస్తాడు, ఇక్కడ ఈ బావుల కాడ ఇచ్చిన కరెంటు బిల్లు తీసుకొచ్చి ఇంటి కాడ వేస్తాడు కదా, ఇంటి బిల్లుకి వేస్తాడు కదా. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వ్యవసాయం చేసే రైతాంగం ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చే కరెంటు బిల్లు, ఇంటికి వచ్చే కరెంటు బిల్లు 50% మాఫీ, 50% రుణం మాఫీ, ఏది కరెంటు బిల్లు మాఫీ ఛత్తీస్గఢ్ లో. సోడిగా ఇంకా ఇదొక్కటే కాదు, ఇంకా గుండె వలిగిపోయేట్టుండి, ఒక్కసారి దమ్ముంటే కేసీఆర్ నేను అరేంజ్ చేస్తా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికో కుర్చీ, నీకో కుర్చీ వేస్తా, ఈ రైతాంగాన్ని ఆ రైతాంగాన్ని ఇక్కడ మీడియాని అక్కడ మీడియాని కూర్చుండే పెడదాం, నీకు దమ్ముంటే ముఖాముఖికి నువ్వు సిద్ధమా చెప్పిగా, ఇక్కడ రైతాంగానికి ఎప్పుడు కాదు, నేను హోస్ట్ చేస్తా, సిద్ధంగా ఉన్నావా తెలంగాణ రైతాంగమా తెలంగాణ సమాజమా, ఇగో ఈ నిజాలను బయటికి తీసుకురావాలి, ఈ దొంగ మాటలన్నీ ప్రజలకు విప్పి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇలా మనం ఛత్తీస్గఢ్కు పోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి ఈ వ్యవహారం అంతా బయటికి తీసుకురావడం జరిగింది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఒక అబద్ధం పదే పదే చెప్తే నిజమవుతుంది అంటా ఉన్నాడు అనుకుంటున్నారు. వీళ్ళ రైతు విధానం ఏం లేదు, ఈయన రైతు బంధు కూడా ఎప్పుడు వేస్తారు కేసీఆర్ కరెక్ట్గా పండుగ ముంగటేస్తాడు, ఎందుకంటే మంది అంతా వైన్స్ పోవాలిగా, అంతే పండుగ ముంగటేస్తాడు. ఇప్పుడు చెప్పండి అన్న ఒక మాట, దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా దయచేసి ఈ మాటను షేర్ చేయండి, వాళ్ళు నవ్వుతున్నారు కేసీఆర్ పరిపాలన చూసి, వాళ్ళు నవ్వుతున్నారు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏది, ఛత్తీస్గఢ్ ప్రభుత్వమా తెలంగాణ ప్రభుత్వమా, ఇప్పుడు చెప్పండి, ఇక మీ ఒపీనియన్ చెప్పండి, సిగ్గుండాలి చెప్పడానికి, తెలంగాణ రైతాంగమా కేసీఆర్ సంగతి మీకు తెలియదు, అక్కడున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ఇక్కడున్నోడు రాక్షస ప్రభుత్వం, ఈడ మీ ఏందంటే ఊపర్ షేర్వాణి అందరు పరేషాని, ఈడ దయచేసి ఓటింగ్లో పాల్గొని చెప్పండి. కేసీఆర్ ఒక్కసారి కేటీ రామారావు ఇట్లా అర్థంలో ముఖం చూసుకొని మేమే కదా చెప్పిందని, ఇవాళ కనుక మేము ఈ సాహసం చేయకపోతే తీర్మానం మళ్ళీ టీం ఈ సాహసని తెలంగాణ మీడియాకు కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చాలా మంది మీడియా మిత్రులు వచ్చారు, వాళ్ళ కళ్ళ ముంగట జరిగినటువంటి కార్యక్రమం ఇది, వాళ్ళ కళ్ళ ముంగట జరిగింది ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యక్రమం. చాలా మంది ఇంకా వస్తూ ఉన్నారు బస్సులలో, వారందరికీ ప్రత్యేకంగా ఆయా సంస్థల యాజమాన్యాలకు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
వాళ్ళ కళ్ళ ముంగట జరిగింది. ఇందులో అనా పైస తప్పున నేను చేసిన సవాల్, ఒకవేళ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిజంగా రైతులను మోసం చేస్తుంది, తెలంగాణలో అద్భుతంగా ఉంది అని చెప్పి కేటీ రామారావు మాటనే నిజమైతే నేను ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టా అని చెప్పిన, మరి నేను నిరూపించి వచ్చిన నువ్వు రాజీనామా చేసే దమ్ము నీకుందా కేటీ రామారావు అని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రైవేట్ స్కూళ్ళ సంగతి చూద్దాం, అయిపోయింది కదా. కేటీ రామారావు ఈ బట్టెబాజ్ మాటలు ఇక పక్క రాష్ట్రంలో పోయి చూడిపో, ఈడ పోయి చూడిపో, ఈడ కర్ణాటకలో పోయి చూడిపో. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారాయణఖేడ్ బస్సు డిపోలన్నీ అటు పోయి బీదర్ దిక్కు పోయి నింపుకొచ్చుకునేది, పెట్రోల్ డీజిల్ అక్కడ నింపుకొచ్చుకొని తెలంగాణ నడిపేది. ఇంత సిగ్గు తప్పిన పరిపాలన, ఇంత ఇజ్జత్ తక్కువ పరిపాలన ఎక్కడ చూడరు. ఇంకొక విషయం కూడా మీరు చూడాలి, ఈ గొటాన్లు అంటారు కదా, ఊరికో గొటాన్ ఉంటుంది, మొత్తం ప్రతి ఊరికో ఒక గొటాన్, ప్రతి ఊర్లో స్వయం సహాయక బృందాలు ఉంటాయి, మహిళలంతా అక్కడనే పనిచేస్తారు. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గొటాన్ల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఛత్తీస్గఢ్లో మద్యం షాపులు ఎట్లుంటాయంటే 1 లక్ష మందికి ఒక వైన్ షాప్ ఉంటుంది. 1 లక్ష మందికి నీకు ఊర్లో బెల్ట్ షాప్ గిల్ట్ షాప్ ఏముండేయిగా, 1 లక్ష మందికి ఒక వైన్ షాప్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 మందికి ఉంటుంది, 50 మందికి బెల్ట్ షాప్. ఇగో ఇదే ఆ ప్రభుత్వం, ఇది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకెట చెప్పానో చెప్పురిగా. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కథ. ఎస్, రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏదంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆదుకుంటుంది అని చెప్పి 95% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది అసలైన విషయం. ఇంకా చాలా ఉంది ఛత్తీస్గఢ్కి సంబంధించి, మళ్ళీ మాట్లాడతా. దయచేసి మిత్రమా, మార్నింగ్ న్యూస్ కనుక మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఈ లైక్ బటన్ని క్లిక్ చేసి షేర్ చేయండి, ఇది ఎక్కువ మంది సమాజానికి తెలవాలి. ఎందుకంటే మేము పోయింది ఏదో మా కడుపు గాలిపోలే, మేము ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని బయటికి తీసుకురావాలి, ఒక మీడియా సంస్థగా తీసుకురావాలి. ఇది బాధ్యతాయుతంతో తీర్మానమాలన్న టీం చేసింది. ఇలా మేమే కాదు, మా అడ్వకేట్ శరత్ గారిని తీసుకుపోయినాం. మా శరత్ గారు కూడా ఆయన ప్రత్యక్షంగా రైతుల కోసం చూసిండు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, సేమ్ టైం అక్కడికి వచ్చి కూడా రైతులకు జరుగుతున్న లబ్ధిని చూసిండు. మా రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ ఆయన నేతృత్వంలో ఇదంతా టీం అంతా సాగింది అక్కడ. ఒక్కటే కాదు, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో నీవు చేసిన ప్రతి మోసాన్ని బయట పెడతాం కేసీఆర్ విత్ ఆధారాలతోటి. ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? భూపేష్ బఘేల్ గారు నీ లెక్క అబద్ధం చెప్పాలంటే వెనక ముందు ఆడుతా ఉన్నాడు ఆయన. ఒక అబద్ధం చెప్పాలంటే కూడా వెనక ముందు ఆడే పరిస్థితి కనిపిస్తా ఉంది. నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలేనా? ఇంకా విచిత్రమైన విషయం చెప్పాను నా సోదరులారా, ఇక ఈ గుండె వలిగేటువంటి విషయం చెప్తా చూడరు. ఇక ఛత్తీస్గఢ్లో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి 2.32 లక్షల హెక్టార్లు హెక్టార్లను కొత్తగా ఆయకట్టలోకి తీసుకొచ్చారు. అంటే కొత్తగా 2,32,000 హెక్టార్ల భూమిని కొత్తగా ఆయకట్టులోకి తీసుకొచ్చారు, అంటే కొత్త వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. ఎంత ఖర్చు పెట్టింది దీనికి? ఖర్చు పెట్టింది ఎంత? 300 కోట్లు. 300 కోట్లతోటి కొత్తగా 2.32 లక్షల హెక్టార్ల భూమిని సాగుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 4 లక్షల ఎకరాలు ఇది, హెక్టార్లు అంటే ఇప్పుడు 4 లక్షల ఎకరాల భూమిని 300 కోట్లతోటి వాటికి నీరు అందించే కార్యక్రమం చేశారు. ఇక్కడ 2.32 లక్షల కోట్లతోటి లక్షల కోట్లు పెట్టి 300 ఎకరాలకు నీళ్ళు తెస్తారు. అది ఇగో ఇది మొత్తం దోపిడే. కేసీఆర్ కుటుంబం అంటే 90% దోపిడీ, 90% 90% కేసీఆర్ కుటుంబం దోపిడీ. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం మిత్రమా, ఎందుకంటే
పత్రికలు ఏం రాసినవి అవి కూడా ఇంపార్టెంట్. అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీ అందరితో షేర్ చేసుకుంటాం, రైతాంగాన్ని తీసుకొచ్చి షేర్ చేస్తాం. దయచేసి మార్నింగ్ న్యూస్ ఏది దీన్ని క్లిక్ చేయండి, లైక్ బటన్ని క్లిక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, ఇబ్బంది ఏమి లేదు. నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. బలాడ్షా దాటినారు, ఛత్తీస్గఢ్ రైతాంగం వస్తూ ఉన్నారట, వస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తారు కానీ బీజేపీ వచ్చినాక యాక్షన్ అట. ఇప్పుడు తీసుకునే అవకాశం లేదా? కేంద్ర ప్రభుత్వమే తీసుకోవచ్చు కదా.